అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య అవసరాల్లో తాము ఎప్పుడు ముందుంటామని మరోమారు శ్రీ సిటీ నిరూపించుకుందని సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడి ప్రభుత్వ కోవిడ్ కేర్ ఆసుపత్రికి సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాల వస్తువులను శ్రీ సిటీ సంస్థ ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ శ్రీ సిటీ ప్రజల ఆరోగ్య విషయాల్లో తీసుకునే చొరవ అభినందనీయమన్నారు. గత ఏడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో మేము సైతం అంటూ 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ ను తిరుపతిలోని ప్రధాన ఆసుపత్రులకు పంపిణీ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. అదేవిధంగా నేడు సచివేడు ప్రభుత్వ ఆసుపత్రికి 3 లక్షల విలువ చేసే పరికరాలు పంపిణీ చేయడం మంచి విషయమన్నారు. అదేవిధంగా మూలనపడ్డ సచివేడు ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ ను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావడం వల్ల నిరుపేదలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మేము మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండనే ఉద్దేశంతో మంచి మనసుతో చేశారు. ఇది చాలా అభినందించదగిన విషయం. హాస్పిటల్ సచివుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని మన డిఎండిహెచ్ఓ రవిరాజు గారు, స్టాఫ్, మా ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా శ్రీ సిటీ యాజమాన్యం గౌరవ ఎండీ గారు, వారి సిబ్బంది, వారికి కొన్ని హాస్పిటల్ సంబంధించి కూడా మేము పడిగాము. దాంట్లో ఈరోజు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి సబ్మిట్ చేశారు. వారికి మన అందరి తరఫున యాజమాన్యానికి, వారి బృందానికి, యూఎస్జీ కంపెనీకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఈ కరోనా నివారణ కోసం వారు సహాయం చేసిన సందర్భంగా, దీంతోపాటు మన ఎండీ గారు అంబులెన్స్ ఒకటి రిపేర్ ఉందంటే దాన్ని ఒకటి రిపేర్ చేశారు. మరమ్మతులు చేసి ఈ హాస్పిటల్ 24 అవర్స్ పెట్టాలని, అంబులెన్స్ కోసం 182 ఇవన్నీ కూడా ఉంచాలని, దీని దినదిన అభివృద్ధి చేయడానికి అందరూ సహకరించాలని యాజమాన్యం శ్రీశ్రీ కానీ అపోలో కానీ వారి కోరిక మేరకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఈరోజు పారిశుద్ధ్యం పరిశీలన కార్యక్రమం కూడా శ్రీ సిటీ ప్రాంతంలో 10 గ్రామాలు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మానంద పారిశుద్ధ్య కార్యక్రమం సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని ఒక వంతుగా వారికి వీలంత వరకు వారు కన్సల్టేట్ చేస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తున్నారు. ఇది మనకు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి కూడా ఒక మంచి అవకాశం. ప్రజలకు సంబంధించి, ప్రజా సంక్షేమం సంబంధించి, ప్రజా ఆరోగ్యం సంబంధించి ఇలాంటి పరికరాలు ఇవ్వడం, హాస్పిటల్ కొరత లేకుండా ఫుల్ పెట్టడికి చేశాం. ఈరోజు మన